Hello, hi, welcome to IPL Muchatlu. ఇంకేందుకు ఆలస్యం ముచ్చట్లు మొదలు పెట్టేద్దామా? పించి హిట్టర్స్ బంతిని దయా దాక్షిణ్యం అనేది లేకుండా చిత్తక బాధేసేవాళ్ళు. మరోసారి ఐపీఎల్లో పించ్ హిట్టర్ల అవసరం ఎంత ఉందో ఈరోజు మనకు అర్థమైంది. ముంబై కేవలం వాళ్ళ గెలిచిందంటే అతిశయోక్తి లేదు. ఎలా ఉండే మ్యాచ్ భయ్యా, 2 ఓవర్లలో కథ మొత్తం మారిపోయింది. చాలా నెమ్మదిగా ఇది అసలు T20 అయినా అన్నట్లుగా సాగిన ముంబై ఇన్నింగ్స్ రూపురేఖలనే మార్చేశారు హార్దిక్ పాండ్యా, పోలార్డ్. అంతకన్నా ముందు ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్కు వెన్నుముకలా నిలిచాడు. ఓపెనర్లు డీకాక్, రోహిత్ శర్మ చాలా త్వరగా పెవిలియన్కు చేరుకున్నారు. యువరాజ్ కూడా ఎక్కువగా కష్టపడకుండానే అవుట్ అయిపోయాడు. 6 ఓవర్లకు 40 పరుగులు 1 వికెట్కు ఉన్న ముంబై ఇన్నింగ్స్ 10 ఓవర్లకు 50 పరుగులు 3 వికెట్లుగా మారింది. అయితే కృణాల్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. మొదట్లో నెమ్మదిగా ఆడిన ఇద్దరు అడపాదడపా బౌండరీలు బాదారు. అయితే చెన్నై బౌలర్లు టైట్ లైన్స్ వేయడంతో వీరికి పరుగులు రాక చాలా కష్టమైంది. ఇన్నింగ్స్లో వేగం పెంచే క్రమంలో కృణాల్ పాండ్యా వెనుదిరిగినా అది ముంబైకి ప్లస్ అయింది. ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన ఇద్దరు పించ్ హిట్టర్లు హార్దిక్ పాండ్యా, పోలార్డ్ ఇద్దరు దుమ్ము దులిపేశారు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ను ఎవరు ఊహించిన స్కోరుకు తీసుకెళ్లారు. వీరి బాదుడికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ముంబై స్కోర్. 18 ఓవర్లకు 125 పరుగులు. అందరూ 150 చేసే చాలనుకున్నారు. అయితే 20 ఓవర్లకు ముంబై స్కోర్ 170 పరుగులు చేరుకుంది. 19వ ఓవర్లో 16 పరుగులు, 20వ ఓవర్లో 29 పరుగులు వచ్చాయి. పోలార్డ్, హార్దిక్ పోటీ పడు సిక్స్లు బాదడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 171 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన చెన్నైకు సరైన ఆరంభం లభించలేదు. పవర్ ప్లే ముగిసే సమయానికి 3 కీలక వికెట్లు కోల్పోయింది చెన్నై. దూకుడుగా ఆడుతున్న సురేష్ రైనా పోలార్డ్ పట్టిన ఒక కళ్ళు చెదిరే క్యాచ్కు వెనుదిరిగాడు. ఇది క్యాచ్ ఆఫ్ ద సీజన్ అని చెప్పవచ్చు. తొలి IPL గేమ్ ఆడుతున్న బెహ్రన్ రాఫ్ బంతితో నిప్పులు చెరిగాడు. హార్డ్ లెంగ్త్లో స్వింగ్ను రాబట్టి బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టాడు. మరోవైపు మలింగ కూడా ఆకట్టుకోవడంతో చెన్నై బ్యాట్స్మెన్ ఫ్రీగా ఆడలేకపోయారు. ఒకవైపు కేదార్ కుదురుకున్నా మరోవైపు అతనికి సహకారం అందించే వాళ్ళు కరువయ్యారు. ధోని కాసేపు నిలబడినా ఒత్తిడికి తలంచక తప్పలేదు. బ్యాట్తో కుమ్మేసిన హార్దిక్ పాండ్యా బాల్తోనూ చెలరేగిపోయాడు. ఫలితంగా చెన్నై 37 పరుగుల తేడాతో పరాజయం పాలవక తప్పలేదు. బ్యాట్తో అలరించిన హార్దిక్ పాండ్యా బౌలింగ్లో 4 ఓవర్లకు 20 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. మరోసారి తాను ఎంత విలువైన ఆటగాడో నిరూపించాడు. చెన్నై ముంబై మ్యాచ్ అంటేనే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అంటారు. ఇప్పటిదాకా మిగతా IPL టీమ్స్తో పోల్చుకుంటే ఒక్క ముంబైకే చెన్నై మీద మంచి రికార్డు ఉంది. ఈ మ్యాచ్కు ముందు 13 విజయాలు ముంబైకి ఉంటే చెన్నైకు 11 విజయాలున్నాయి. అన్నట్లు ఇది ముంబైకు IPLలో 100వ విజయం. ఈ ఫీట్ సాధించిన తొలి IPL టీం ముంబై ఇండియన్స్. అన్నట్లు రేపు మరో కీలక మ్యాచ్ జరగనుంది. బ్యాట్తో రెచ్చిపోతున్న సన్ రైజర్స్ హైదరాబాద్, కీలక సమయాల్లో తోక ముడుస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్. రేపు ఆ మ్యాచ్ ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.